ఈరోజు మనం వెరైటీగా సందవా చేపల్ని ఉల్లి కారంతో సందవా చేపలు ఫ్రై ఎలాగో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు సందవాలు, సాల్ట్, గరం మసాలా, పసుపు, కొబ్బరి పౌడర్, అల్లమెల్లుల్లి పేస్ట్, ఎండిమిర్చి, ఆనియన్స్ రెండు కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం. మిక్సీకి వేసి ఆ పేస్టు తగినంత వాడుకోవాలి. ఎలా ప్రిపేరింగ్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఈ చేపల్ని శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను. సందవా చేపలకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలంటే ఘాటు పెట్టాలి. ఇలా చేప మొత్తం అవసరం లేదు, సెంటర్లో పెడితే చాలు. ఇలా కొంచెం అప్లై చేసుకోవాలి. అల్లమెల్లుల్లి పేస్ట్ లోపల అప్లై చేసుకోవాలి, పైన అంత అవసరం లేదు. పైన 10 నిమిషాలు పట్టించి ఇలాగే ఉంచాలి. బాండి పెట్టుకుందాం పొయ్యి మీద. బాండి వేడెక్కింది, ఆయిల్ పోస్తున్నాం ఫ్రై సరిపోయిందంత. కొంచెం ఎక్కువే పట్టింది ఇది ఫ్రై కదా. ఆయిల్ వేడెక్కింది, ఒక్కో టీస్పూన్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు చాపలు బాగా పట్టింది. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ చేప ఫ్రై అయింది. ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటే మనకి చేప తిరిగిపోకుండా ఉంటుంది. చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై అయింది, తీద్దాము చేపలు బాగా. దీనిలో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కొంచెం వేసుకుందాము ఆయిల్లో. ఆయిల్లో ఇప్పుడు చేపలు ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయినాక మనం ఇందాక రెడీ చేసుకున్నాం పెట్టుకున్నాం కదా ఆనియన్స్, రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాము. ఇది ఉల్లి కారం కాబట్టి మనం ఎక్కువగానే చేసుకోవాలి. ఉల్లి కారం కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. ఇది ఒక కొన్నికు అలా మనం స్టాక్ ఉంటుంది చెడిపోదు. ఆయిల్లో బాగా ఉడకాలి ఉల్లి కారం. దీనిలో 1/4 కేజీ ఉల్లిపాయలు అయితే 1/50 గ్రాములు ఎండుమిరకాయలు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి పేస్ట్. ఎండుమిరకాయలు వేపకుండా అలాగే పచ్చి వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకుందాము కొంచెం. చిటికెడు పసుపు వేసుకుందాము.
ఫ్రై అవ్వాలి, ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి కాయల్లో. కారం వేయండి, చేప ముక్కలు వేసుకున్నాము. రెడీ అయింది ప్లేట్, ప్లేట్లో తీసుకున్నా. ఇది 1 వీక్ ఉంటుంది, మన టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లి కారంతో సందవాల ఫ్రై రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.